అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము కదండి, మరి మీకు ఇచ్చే వాగ్దానం బట్టి దేవునికి ప్రార్థించుకోండి. మరి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు మరి 37వ అధ్యాయము 34వ వచనం ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం అండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా కదండి. దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటామో కదండి, మరి ఆయన మార్గాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో దేవుడు మనని ఏం చేస్తాడంట అంటే భూమి మీద స్వతంత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. మీరు ఈరోజు నాకు ఏ స్వతంత్రం లేదని బాధపడుతున్నారేమో కదండి, నాకు ఏ ఆస్తి లేదు, నాకు ఏ జ్ఞానము లేదు, నేను బలహీనుడని నేను ఈరోజు మీరు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడైతే మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని అడుగుతారో మీ జీవితంలో దేవుడు గొప్ప మేలును జరిగించబోతుండండి, అద్భుతాన్ని చేయబోతుండే ఆశ్చర్యము దేవుడు జరిగించబోతుండండి. నీ జీవి నీకు మంచి మార్గాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు దేవుని కనిపెట్టండి, దేవుని కొరకు దేవుని దగ్గర అడగండి. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడంట, మీ మార్గాలను సరళము చేస్తాడంట. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశించునుగాక. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, నన్ను నిజంగా నీ కొరకు మేము కనిపెట్టుకొని ఉంటున్నాం యేసుప్రభా. మా మార్గాలు సరళం చేయండి, ప్రతి ఒక్క మార్గాలను సరళం చేయండి, మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి యేసుప్రభా. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి స్వతంత్రంగా ఉండటకు సహాయం దయచేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకున్న వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించి పోషించి సంరక్షించండి యేసుప్రభా. వారి జీవితాన్ని కట్టండి యేసుప్రభా. నైనా దేవ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారికి ఉన్న ప్రతి సమస్యలు అప్పులు రోగం ప్రతి ఒక్కటి నుంచి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి అన్నిటి నుంచి విడిపించండి యేసుప్రభా. మన కార్యం చేయ వారి హృదయంలో ఏ ఆలోచన నెరవేర్చి అద్భుతాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వాగ్దానం షేర్ చేయండి. మరి మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించండి.